राष्ट्र चलनचित्र अभिवृद्धि संस्थ सौजन्यंतो श्री त्यागराय गान सभा स्टेजी लाइन आर्ट थिएटर्स संयुक्तंगा 19వ వార్షికోత్సవం వేడుక. ఈ వేడుకలకు విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఎంకె రామగారు రసమయ సంస్థ అధ్యక్షులు వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ కళా విఎస్ జనార్దనమూర్తి గారు అధ్యక్షులు శ్రీ త్యాగరాయ గానసభ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. సభాధ్యక్షులుగా లయన్ డాక్టర్ చల్లా రాజశేఖర్ రెడ్డి గారు, కళాబంధు పారిశ్రామికవేత్త వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారు అధ్యక్షులు, ఆరాధనా కల్చరల్ ఫౌండేషన్స్ జీవీఎస్ ఆరాధనా కల్చరల్ ఫౌండేషన్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చూసుకుంటున్నాం. శ్రీ లోకం కృష్ణయ్య గారు అధ్యక్షులు, ఆరాధనా కల్చరల్ థియేటర్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చూసుకుంటున్నాం. ఆత్మీయ అతిథులు గారు ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి శ్రీ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు వాస్తు జ్యోతిష్య పండితులు దయచేసి వారు కూడా వేదికని ఆశీనులు కావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. జ్యోతి ప్రకాశం రాష్ట్ర రమ్య గారు, శివపార్వతి గారు, శ్రీశ గారు వచ్చి జ్యోతి ప్రకాశం చేస్తారు. జ్యోతి ప్రకాశనం శిరీష్ గారు, శివపార్వతి గారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దనకర, దీపేన హరతే పాపం సంఖ్యా దీపం నమోస్తుతే. శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే, దీపం జ్యోతి నమోస్తుతే. Thank you.
स्वागत उपन्यास स्टेशन ऑफ थिएटर्स कार्यदर्शि रविकुमार हलो हलो इकड़क विचेसिनटुवंटि पेद्दलु श्री त्यागराज गारि सभा अध्यक्षुडु अला जनार्दन मूर्ति गारिकि रसमय संस्थ अध्यक्षुडु लेदु ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రోగ్రాములు పెద్ద పెద్దలు చేసి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఎన్టీ రాము గారు, అలాగే పారిశ్రామికవేత్త, కళాబంధు, కళాకారులు ఆదరించే మహాతండ్రి చల్లా రాజశేఖర రెడ్డి గారు, కళారాధన, అలాగే ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు వి వెంకటరెడ్డి గారు, ఆరాధన కల్చరల్ అసోసియేషన్ లోకం కృష్ణయ్య గారు, అలాగే మా పూలిగడ్డ హనుమంతరాయ శర్మ గారికి అభివందనములు. కళాకారులకు, కళాభిమానులకు మా 19వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మా చేతులైన ఆర్ట్ థియేటర్స్ వారి తరఫున అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు వారు కొనసాగిస్తారు. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో శ్రీ త్యాగరాజ్ గ్రామసభ స్టేజ్ రెండ్ ఆర్ట్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పెద్ద వార్షిక వేడుక సందర్భంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ ఎంకే రాము గారు, రసమయ సంస్థ అధ్యక్షులు. వారు మన హైదరాబాద్ నగరంలో కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రసమయ సంస్థ నుంచి ఏదైనా అవార్డు వచ్చిందంటే ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. అలాంటి వ్యక్తి డాక్టర్ ఎంకే రాము గారికి. అదేవిధంగా ప్రపంచ రికార్డులు కానిటువంటి త్యాగరాజ్ గ్రామసభకి అధ్యక్షులైనటువంటి కళా జయాంత్ర కుట్టి గారికి, వారు కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఎంతమంది కొత్త కొత్త సంస్థలకు ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి జయాంత్ర మూర్తి గారు. అదేవిధంగా శ్రీ గుడిపండు వెంకటరెడ్డి గారు, జీవీఆర్ ఆరాధన సంస్థ చైర్మన్, వారి యొక్క డిప్యూటీ సెక్రటరీగా 80 సంవత్సరాల వయసులో ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తి గుడిపండు వెంకటరెడ్డి గారు వారికి. అదేవిధంగా శ్రీ లోకల్ కృష్ణయ్య గారు, ఆరాధన కల్చరల్స్ అసోసియేషన్ వారు ఫౌండర్ సెక్రటరీ. వారు కూడా టీవీ న్యూస్ రీడర్స్ అవార్డు, టీవీ రీడర్స్ అవార్డు ఇస్తుంటారు. అది ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్లో వచ్చినటువంటి అవార్డుగా ఫీల్ అవుతారు. ఒక మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి లోకకృష్ణ గారికి. జ్యోతిష్య వాస్తు జ్యోతిష్య నిపుణుడు వేద పండితులైనటువంటి హనుమంతరాయ శర్మ గారికి, బద్రీనాథ్ గారికి, ఎంకే ప్రభు గారికి ఇలాంటి జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు డాక్టర్ గోపరాజు రవికుమార్ గారికి, శ్రీమతి దాసర్ రవి గారికి, శ్రీమతి చిల్లా శివపార్తి గారు. ఈ మధ్యకాలంలో వారి శిష్యులతో అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఎంతమందికి ఆనందాలు కలిగిస్తున్నారు. దాదాపు ప్రత్యక్షంగా 4-5 కార్యక్రమాలు చూసాం, అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారు మేడం. వారు మొదటి రిక్వెస్ట్ చేశాం అయ్యప్ప స్వామి పాట పాడాలని, జస్ట్ నేను మిస్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా శ్రీ సారల రాజు గారు, స్టేజీ టీవీ నటులు, శ్రీ వైవిఆర్ ఆచార్యులు, స్టేజీ టీవీ నటులు, శ్రీమతి టీవీ శిరీష గారికి. ఈ కార్యక్రమానికి ముందు శ్రీకృష్ణ రాయభారం వారు శ్రీకృష్ణుడు గారు నటించినటువంటి అక్కరాజీ సుందర రామకృష్ణ గారికి, దుర్యోధనుడుగా శ్రీ బాల నాగేశ్వరరావు గారికి, అర్జునుడుగా ఎం మంగపతి గారికి, వాద్య సహకారం వచ్చినటువంటి హార్మోనియం సురభి కొండరావు గారికి, పిల్లల లక్ష్మీకాంత్ శర్మ గారికి, ఇంతకుముందు సంకేత విభాగం పాటలు పాడినటువంటి శివపార్తిక శిష్య బృందానికి, పత్రికా మీడియా మిత్రులకు అందరూ కూడా మన అవసరం తెలియజేసుకుంటూ ఇదొక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మా చిన్నప్పుడు ఎప్పుడైనా శ్రీరామనామ సందర్భంగా ఒక 10 రోజులు కార్యక్రమాలు చేసేవారు. ఆ సందర్భంలో మేము చూసేవారు, చాలామంది వేలు వేలు గ్యాదర్ అయ్యేవారు, ఎక్కడ చేపల మీద చూసుకుంటూ చూసేవారు. అంత అద్భుతంగా మంచి తక్కువ టైంలో అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి వారందరి టీం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిన రవికుమార్ గారు, వారు ఎంతోమంది సినీ ప్రముఖులకి వారు ఆర్టిస్ట్ వారు,
వారు ప్యాషన్ తో ఈ కార్యక్రమం చేశారు, ఎంతో కష్టపడి కూడా చేశారు. అదేవిధంగా సుబ్బారావు గారికి, సమన్వయకర్త సుబ్బారావు గారికి అందరూ కూడా ఒకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ ఇతర చక్కటి కార్యక్రమాలు అవకాశం కల్పించారు. రవికుమార్ గారికి మరొకసారి ధన్యవాదం తెలుసుకుంటూ స్వామి సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్. సమయ భావం వల్ల ముందుగా పురస్కారాలు ప్రదానం చేయవలసిందిగా, మన ముఖ్య అధికారులైనటువంటి కోరిక మేరకు అవార్డు కార్యక్రమం నిర్వహించవలసిందిగా నిర్వాహకులు సుబ్బారావు గారిని కోరుతాం. జీవిత సాఫల్య పురస్కారాన్ని గ్రహించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ గోపరాజు రవికుమార్ గారు, సాంస్కృతిక రంగం వీరికి దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రవికుమార్ గారిని కోరుతాం. డాక్టర్ గోపరాజు రవికుమార్ గారు సాంస్కృతిక రంగంలో అనేక సేవలు అందించారు. వీరు వీరికి స్టేజ్ లైన్ ఆర్ట్ థియేటర్స్ వారు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. మీ కరతాళ ధ్వనుల మధ్య అలాగే శ్రీమతి చిన్న శివపార్వతి గారు, వీరిని కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. వీరు సంగీతంలో ఎన్నలేని కృషి చేసి ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేసి మంచి సంగీత కళాకారులుగా వారిని తయారు చేస్తూ ఉంది. వారికి స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు జీవిత పురస్కారాన్ని అందిస్తున్నారు. అట్లాగే శ్రీమతి దాసరి రమ్య, వీరు సంఘ సేవకురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు, వారిని కూడా ఎక్సలెన్స్ అవార్డుతోటి స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు రమ్య గారిని సత్కరిస్తున్నారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనుల మధ్య వారికి కూడా షాలోతో సత్కరిస్తున్నారు. విధిపడిన వెంకటరెడ్డి గారు సత్కరిస్తున్నారు. అవార్డుని రాము గారు ఇచ్చేసారు. సంఘ సేవకురాలుగా శ్రీమతి దాసరి రమ్య గారు వారు పురస్కారాన్ని అందుకున్నారు. ఎక్సలెన్సీ అవార్డు పురస్కారం ఆమెకి బహుకరించటమైనది. అలాగే శ్రీ సారెల్ల రాజు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సింది. సారెల్ల రాజు గారు, వీరు స్టేజ్ టీవీ నటులు, వీరికి కూడా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు చాలా మంచి మంచి నాటకాలు చేశారు. ఆయన స్టేజ్ టీవీ సినిమాల్లో కూడా నటించారు, నాకు కూడా తెలుసు, ఇద్దరం కలిసి కూడా నటించాం. వారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు అందించారు. మరొక్కసారి కరతాళ ధ్వనులతో వారికి ఆశీస్సులు పలుకుతాం. గౌరవనీయులు శ్రీ వైవీఆర్ ఆచార్యులు గారు, స్టేజ్ టీవీ నటులు, వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. వీరికి కూడా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నారు స్టేజ్ లైన్ ఆర్ట్ థియేటర్స్ వారు శ్రీ త్యాగరాయ కాన సభ వారు కలిసి. శ్రీ వైవీఆర్ ఆచార్యులు గారు, స్టేజ్ టీవీ నటులు, వారికి పురస్కారం అందజేయడం జరిగింది. శ్రీమతి టీవీ శిరీష, ఈవిడ నృత్యంలో ఎనలేని కృషి చేసింది. శిరీష గారు కూడా ఆమె వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు చక్కటి ఆమె శిష్యురాలు చక్కటి జానపద గేయం ఏరువాక సాగారు అది అద్భుతంగా చేశారు. శిరీష గారు కూడా స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు 19వ వార్షికోత్సవ వేడుకల్లో శిరీష గారిని సన్మానిస్తున్నారు, జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. వాసన్ గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు. అమ్మా
जानकी गारे जानकी गारी जीवित साफल्य पुरस्कार अंदे रूपये कैश अवार्ड अंदे जानकी गारी గౌరవనీయులు మహాగాయకులు మహానటులు శ్రీకృష్ణ పాత్రధారి శయన దృశ్యంలో ఇప్పుడే మనందరికీ కూడా చక్కటి ఆనందాన్ని సంగీతాన్ని అందించారు. వారు దయచేసి వేదిక మీదకి రావాల్సింది. అభిరాజు సుందర రామకృష్ణ గారు ఇచ్చేస్తున్నారు. అక్కిరాజు సుందర రామకృష్ణ గారికి సన్మానం చేశారు. సన్మానాన్ని అందుకున్నారు వారు. చిట్టి బాలనాగేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సింది. దుర్యోధన పాత్రధారి ఆయన చక్కటి నటనను మనకి అందించారు. వారికి కూడా శ్రీజనే నాట్య థియేటర్స్ వారు చిరు సత్కారాన్ని చేస్తున్నారు. గౌరవనీయులు అర్జున పాత్రధారి శ్రీ మంగపతిరావు గారు కూడా వేదిక మీదకి వచ్చి స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు వారికి సమర్పించే సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మంగపతిరావు గారికి సన్మానం జరుగుతుంది. పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ గారు వారు తన ప్రదర్శనని ఇప్పుడు చేస్తారు మన ముందు. ఆయన గొప్ప నటులు. ఆయన కాటి దృశ్యం హరిశ్చంద్రుల నాటకంలో కాటి దృశ్యాన్ని చేయబోతున్నారు. అద్భుతమైన నటులు ఆయన పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ గారు. కాలసభ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జనార్దన మూర్తి గారికి చిరు కానుక గౌరవంతో భక్తితో శ్రద్ధతో సమర్పించుకుంటున్నారు స్టేజ్ లేని ఆర్ట్ థియేటర్స్ వారు కుమారి గారు వారి బృందం. ఇప్పుడు సార్ ఇక్కడ చూడండి. సార్ కృష్ణయ్య గారు ఇప్పుడు జనార్దన్ జనార్దన మూర్తి గారు తరు వేరే కార్యక్రమం ఉంది కాబట్టి వారు ముందుగా వారు అందరికీ నమస్కారం. స్టేజ్ లైన్ ఆర్ట్ థియేటర్ త్యాగరాయ గారి సభ
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో 13వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు నేటి ముఖ్య అతిథి ఎంకే రాము గారికి సభాధ్యక్షులు చెల్ల రాజశేఖర రెడ్డి గారికి ముదిగొండ వెంకటరెడ్డి గారికి లోకం కృష్ణయ్య గారికి హనుమంతరాయ శర్మ గారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రవికుమారి గారికి ఈరోజు పురస్కారం అందుకున్న పురస్కార గ్రహీతలు గోపురాజు రవికుమార్ గారికి దాసరి రమయ్య గారికి చిల్లా శివపార్వతి గారికి తారిల్ల రాజు గారికి వైబిఆర్ ఆచార్య గారికి టీవీ శిరీష గారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక సంస్థ స్థాపించి దాన్ని నడిపించడం అనేది ఎంత కష్టమో పెద్దలు మా ఎంకే రాము గారికి తెలుసు. ఒక 19 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రవికుమార్ గారు వారి కార్యవర్గం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కృష్ణరాయవారు సత్యహరిశ్చంద్ర రెండు అద్భుతమైన పద్య నాటకాలను ప్రదర్శిస్తున్న అఖిరాజ్ సుందరామకృష్ణ గారికి, బాల నాగేశ్వరరావు గారికి, మంగపతి గారికి, అదేవిధంగా డాక్టర్ పిల్లుంట్ల లక్ష్మీకాంత శర్మ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ పౌరాణిక డ్రామాలు ఈ మధ్య మొదలయ్యే మా త్యాగరాయ జాతరలో రెగ్యులర్గా చాలామంది ఈ నెలలో ఒక 5-6 కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి తెలియజేస్తున్నాను, ఎవరైనా కానీ ఈ పౌరాణికం కానీ సాంఘికంగా డ్రామాలు కానీ ఈ ఎలా ఏ విధంగా అయితే మేము 365 రోజులు ఉచితంగా ఇస్తున్నామో ఈ కార్యక్రమాలకు కూడా మేము అదే విధంగా ఇస్తున్నాం. ఒక సినిమా పాటలకు తప్పించి మిగిలిన అన్ని కార్యక్రమాలకి ఇస్తున్నామని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. మా 4 దిగారు ఎందుకోసం అంటే కొంతమంది కన్ఫ్యూజన్లో సార్ మేము ఈ కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమం చేస్తామని పర్మిషన్ లాగా అడుగుతుంటే అలా అవసరం లేదు. ఇలా పౌరాణిక డ్రామాలు కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, సాహిత్య సభలు కానివ్వండి, పుస్తకాలు ఇచ్చిన ఒక్క సినిమా పాటలు మించి ఇంకా మిగిలిన అన్నీ చేస్తున్నాం. మరొకసారి అందరికి కూడా ఆ స్వామి కృప ఉండాలని. మనందరం 2వ వేవ్ దాటిపోయాం, 3వ వేవ్ కూడా మనకి లేదు. మనందరం మంచిగా ఉంటామని ఆ భగవంతుడి ఆశీస్సులతో సల్లంగా ఉంటామని మరొకసారి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన రవికుమార్ గారికి, మా సుబ్బారావు గారికి, అందరికీ వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం పౌరాణిక డ్రామా చేయండి. పిల్లుట్ల వారు మీకు మా దేవాలయంలో కూడా చెప్పారు, మీరు కూడా మీ సంస్థ తరఫున మన సులాభాని గారు డాక్టర్ గారు ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు సులాభాని గారు అండి, ఆయన ఆపరేషన్లో పేషెంట్ కూడా వదిలేస్తారట ఈ పౌరాణిక డ్రామా అంటే, అంటే అంత ప్యాషన్ అండి ఇక్కడ ఉంది. అలాగే మీరందరూ కూడా ఈ ఆర్టిస్టులు అందరూ త్యాగరాయ గారు తమని ఈ మాతృ సంస్థలాగా భావించి ఇక్కడ ఈ వేదికను ఉపయోగించుకుని ఈ రాబోయే తరాల వారికి కూడా ఇది పరిచయం చేసి కథ ఇంట్రెస్ట్ కలిగేలా చేయండి. మనకి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి కాబట్టి 1.5 లక్షల మంది చూసే అవకాశం కూడా ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తాం. సరే, థ్యాంక్ యూ జయంతమూర్తి గారు. ఎన్నో సంవత్సరాలు మన వ్యాఖ్యాత టీవీ సుబ్బారావు గారు, మేము 30 ఏళ్ళుగా ఫ్రెండ్స్, గురువు గారికి ఇటు నాగార్జున సాగర్ ప్రాంతం, వారిని రాము గారితో ప్రత్యేకంగా జనార్దన్ మూర్తి గారితో సన్మానం కావాలంటున్నారు. ఇప్పుడు బాబురావు గారు ఎంఏ, వారు దుర్యోధన పాత్రధారికి సన్మానం చేస్తారు. ఆ తర్వాత తురవి కొండలరావు గారికి సంస్థ తరఫున సన్మానం జరుగుతుంది. ఇద్దరు దయచేసి రండి. బాబురావు గారు దుర్యోధన పాత్రధారికి చేస్తున్నారు. ఇందాక నృత్యం చేసి సంగీతం చేసినటువంటి శ్రీ తోట వెంకటేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తోట వెంకటేశ్వరరావు గారు
చిన్నారులు సభ ప్రారంభం ముందు కార్యక్రమం ముందు చక్కటి నృత్యాన్ని చేశారు, చక్కగా సంగీతాన్ని వినిపించారు. వారందరూ కూడా దయచేసి ఒక్కొక్క భవిష్య స్నేహిత శ్రేయ ప్రణీత శ్రద్ధ శ్రద్ధ అభినవ్ గౌరవనీయులు రసమయ్యి రాము గారు, ఆయన పేరు చెప్తేనే ఒక సాంస్కృతిక హృదయం అంతా పొలగించిపోతుంది. రాము గారి పేరు చెప్తే హైదరాబాద్ అంతా కూడా. అలాంటి రాము గారు ఈ సభలో ఉన్నారు, వారిని దయచేసి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రాము గారు సభకు నమస్కారం. సభాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, ఉల్బండి వెంకటరెడ్డి గారు, లోకం కృష్ణయ్య గారు, డాక్టర్ హనుమంతరాయ శర్మ గారు, ఈ సంస్థ వ్యవస్థాపకులు రవికుమార్ గారు, సుబ్బారావు గారు, తర్వాత నాటకంలో పాల్గొన్న నటీనటులు, గాయని గాయకులు, సదస్సులకు నమస్కారం. రూపశిల్పిగా తన కార్యక్రమాలు చేసుకుంటూనే ఒక సంస్థను స్థాపించి 19 సంవత్సరాలు నిర్వహిస్తూ అందులో పౌరాణిక నాటకాన్ని బహుళ ప్రజాదరణ పొందిన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ద్వారకా సన్నివేశం అన్నారు. మా గురుగారు నారాయణ రెడ్డి గారు దానికి శయన దృశ్యం పెట్టారు. అంతకుముందు పడక సీను అనేవారు. ఏదేమైనా ముగ్గురే పాత్రలు కాబట్టి ఎక్కడైనా వేయడానికి చాలా సులువుగా ఉండే ఆ నాటికలో ఆ పెద్ద నాటకం అది పాండవ ఉద్యోగ విజయాలు. అందులో మొదటి సన్నివేశం మా అక్కిరా సుందరామకృష్ణ గారు బీమ్ ఫ్లాష్ రాగం ఎప్పుడు పాడతారా అని వింటూ ఉన్నా నేను. చివరిగా పాడాడు మామూలుగా ఆయుధం తగింపను అనే పద్యాన్ని బీమ్ ఫ్లాష్ రాగంలో పాడతారు. నేను కూడా ఆ రాగంలో పాడాను.
ఆ రాగం మెలోడీ రాగాలు కొన్ని ఉంటాయి, మాలకోశ రాగం కానీ బీఫ్లాస్ రాగం కానీ, అంటే అభేరి ఇండోళం మామూలు కర్ణాటకం పేర్లు. ఆ రాగం ఎంత అందంగా ఉంటుందంటే అందులో ఆర్తి ఉంటుంది. రాగం వినగానే మామూలు ఘనమైన గళమున్న వాళ్ళు దాన్ని ఆ ఘనాన్ని తగ్గించుకొని మెలడీ వైపు తీసుకురావాల్సి వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన కొత్తలో మెలోడీ ట్యూన్స్ ఇట్లాంటి రాగాలు పాడాలన్నప్పుడు తనను తాను వెళ్ళి గొంతును అరగంట సరి చేసుకొని వచ్చేవారు. ఆ ఇబ్బంది ఘనశాల గారికి ఉండేది కాదు. మహానుభావుడు కింద ఎంత స్ఫుటంగా భావస్ఫూరకంగా పాడగలడో పై స్థాయిలు కూడా అదే భావస్ఫూరకంగా పాడే మహానుభావుడు ఘనశాల గారు. ఆయన శత జయంతి సందర్భంగా ఆయన 4వ తేదీ చాలా కార్యక్రమం చాలామంది నిర్వహించారు. సుశీల గారికి కూడా వారి పేరున అవార్డు ఇవ్వడం జరిగింది. మనము ఈ పౌరాణిక నాటకము పురాణాలు మనకెంత దైవ సమ్మతమైన పురాణాలు పౌరాణిక నాటకాలను ఆడడం కూడా అందులో నటీనటులకు కానీ దర్శించే వాళ్ళకు కానీ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన పురాణాలు ఏం చెప్తాయి? ఆ దేవుళ్ళంతా చెప్పేది. ఇప్పుడు రామారావు గారు కృష్ణుడు వేస్తే ఎన్ని సినిమాలు చూశారు? ఆయన బ్రతుకుంటే ఇప్పుడు కూడా వేస్తుండేవాడు బాబు. అలాంటిది మన గ్రోషయ్య గారు ఎవరు పిలిచినా వచ్చేవారు, మన రవికుమార్ గారు పిలిచినా ఈ సభకు వచ్చిండేవారు బాబు. ఆయన వెళ్ళిపోయారు. ఇవాళ వేదికలో ముఖ్య అతిథి అన్నవారు అంత స్థాయి ఉన్నవాళ్ళు ఒక నాగేశ్వరరావు గారు, ఒక రామారావు గారు, మా నారాయణ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు వస్తే పౌరాణిక నాటకం అంటే ఏమో తెలుసు వాళ్ళకి, నటన అంటే ఏమో తెలుసు, నృత్యం అంటే ఏమో తెలుసు, సాహిత్యం అంటే ఏమో తెలుసు. జరిగిన దాన్ని విశ్లేషించడానికి అర్హత ఉన్న వ్యక్తులు కనవయ్యాలి. ఇవాళ మా పులిగడ్డ హనుమంతరాయ ధర్మ గారి వారి కొడుకు అనుకోండి, అన్న కొడుకు వారి తాను మన అర్జునుడిగా ఇంతకుముందు ఒక నెల క్రితం వేసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ పద్యాలన్నీ నాకు కంఠస్థం వచ్చు, ఈ పద్యాలతోనే నాకు రాగాలు మొదలయ్యాయి. ఎప్పుడు 55 ప్రాంతంలో. అందువల్ల ఈ రాగాలంటే హార్మోనియం రోగిందంటే పాడాలనిపిస్తుంది. ఏ పౌరాణిక నటునికైనా హార్మోనియం పీకలు సప్పుడు వస్తే ఏదో రాగం పాడాలని, ఆ రాగాల్లో ఆ హార్మోనియంలో ఈ పౌరాణిక నాటకాల్లో అంత శక్తి ఉంది అని మనం గమనించాలి. అందువల్ల ఇవాళ రవికుమార్ గారు వారి సంస్థ పక్షాన మంచి నాటికను వేయించి మాకు కొంచెం చెవుల దుమ్ము దులిపినట్లయింది. ఈ కరోనా మూలంగా 2 సంవత్సరాలుగా ఎక్కడ తిరగకుండా ఏమి మాట్లాడకుండా ఈ హనుమాన్ స్వామి హనుమాన్ వేషం వేసుకొని అందరూ మనం దర్శనం ఇవ్వాల్సి వస్తుంది. అందరికీ మనం నరులమై ఉంది వానర వేషం వేసుకోవాల్సి వచ్చిన శిక్ష ఇది మనకు ఈ 2 సంవత్సరాలు అనుభవించక తప్పదు. మరి అంత కఠినమైన ఎంతమంది మన కళాకారులను తీసుకెళ్ళింది, ఎన్ని వందల మందిని, వేల మందిని, ప్రపంచం మొత్తం మీద లక్షల మందిని తీసుకెళ్ళిన మహమ్మారిని
कटा अना कार्यक्रम जो मन कृषि मन चेयर मन कार्यक्रम लेकिन निर्वहनि मन कार्यक्रम के नु आह्वाच रवि कुमार गृतज्ञता अंदर नमस्कार मुख्य अतिथि का श्री एन रामगार गवर्नमेंट आफीसर गिटार तरह जवहर बालभवन डायरेक्टर पे हेड आफ द डिपार्टमेंट प्रति एन रामाराव सीएम अब नैन सेक्शन आफीसर उन्ना वार रवींद्र भाट इर नागरिक सारे चीफ मिनिस्टर एन रामाराव ग मरी इन सारे सारे कष्ट अदे आह्वाचे आह्वान आज वो अभी विषय अब प्रईम मिनिस्टर रवींद्र भाट अच्छे पुच्छुक कार्यक्रम निर्वहित अंदर चाल मंदिर डाक्टर्स पेर मुझे याडे एन के राम गुर्त याड आई पीहेडी डाक्टर संभाव वो रईत संगीत रायटे दिख प्रमुख संगीत दर्शक मैं रिकॉर्ड ची मरी आता लोका पैसा अट्ला सचिवालय की प्रति ब्ला आये एन टी रामारागार पेर कटे अबर्व चुना वार चाल सतोष अखिल नागेश्वर गार आराधना संस्थ पैसा आये आये पैसा दादाप आय बतकाल प्रति संवर इधर सदर पद पथका आई होने तरह कंटिव वारे संवर अगे जिला राजशेखर रही लाइन बिट आईन लाइन स्थापित लाइन क्लब हईदराबाद आर्य स्थापी एंत सेवे रक्तदान अदान तरह आर्थिक सहायाल मरी पूरी गुर्ति उड़े वाले सेवजे मरी संस्थल कार्यक्रम सहाय अगे लोक कृष्ण आराधन संस्था इन वाई संवसर मरी दाने नैपुण्यों मरी वो लेकिन एवं पड़क पक्ष आये रात सतोष अंदर इवा नो इनवाल्व चाल सतोषदायक एंतमी लाइट लेबाटी सत्क कुमार गविष्य में मैं कार्यक्रम आशिस्टी कृष्ण मुख्य कृष्णुड़ आय कर्म का दृश्य अब मुख्यमंत्री गार गेस्ट तरह आये कामत संजीव गी अवार पच्चीन पाड़ना आये अंत बी प्लस बी प्लस पाड़ा आये आय आय रु साल पाड़ा कमल संजय गाड़क अटे अब मन कुछ कोसम कड़ता बड़ा रामगार रु साल पाड़ी आयन अदे पद पाड़ी वेरे सूचो पाड़ा नी वे वेरे सूचो पड़ता पाड़ा अंत का रो विषय आ संघटन बुद्धिवंत पड़ा तरह कीलपाट रघुरामय गार आय नाटे अनुभव कारण मिस्टू रेपा अब एम के स्टूडेंट आई एक्ना आई एम के पड़कोली पाठ आये दी इंत कीलपाट रघुरामय गारे ना चेत पाठ पड़ता आश्चर्यपया ने पाड़ा पार्टी अब कीलपाट रघुरामय गार इत राग मारतना पक्वा निबड़े तग्चना अभी रुपये पाचा सर अक् तग्चा आगे सतोष का स्टेज में आज ने अदे रात पड़ा पड़गा
आये अद्भुत इंको कृष्णुड़ मन अच्छा गार बलरा कृष्णु चूसा मन अच्छा गार मेसा कृष्णु चूसा बलरा मेसा कृष्णु टावल कृष्णुड़ मेसा कृष्णु मन अच्छा गार इंको विषय आये वैंतर में जमुता स्टेज मेद चुनाव कृष्णुड़ा आये दुर्योधन की कृष्णु की संसा ईन दुर्योधन कृष्णु की संसा अने आये मन की वार्ता पत्र पंस्टू चाल अद्भुत अला सुंदर हमंत अब भगवत गुरु आय लास्ट टाइम अद्भुत पड़ा अंटे దాదాపు జంట నేరాలని చాలా సంస్థలు ఆయన సహాయ సహకారాలతో పొద్దుతున్నాయి అలాగే శర్మగారి అబ్బాయి మంగపతి గారు అలాంటి వాళ్ళ కూడా ప్రోత్సహించాలి తప్పకుండా ఇప్పుడు ఒక నాటక లేచే కొంత మంది ఉన్నారు మా తోడవారు మా శ్రీహరి గారు ఆయన రావణ కృష్ణుడు ఇప్పుడు కూడా వేస్తారు ఆయన తోట గారు అంటారంటే ఆయన అర్జునుడికి వేస్తాడు దుర్యోధన్ వేస్తాడు తుతస్థుడు వేస్తాడు దేనికి సమర్థుడు ఆయన ఈ రావణ కృష్ణుడు పాత్రధారి మా ఒల్లూరి వారు శ్రీహరావు శ్రీహరి గారు ఆయన కూడా పద్మూడు భక్తులు తరిగిన నాటకాలు ఉన్నాయి ఆయన కూడా నా దేశం తొలగి ఇదే తయారే కదా అందరూ పోరాడు నేను కూడా 26 నాటక పోరాడు నాటకాలు వేయించాను సత్యచంద్ర పాత్ర కూడా వేసాను నేను 3 సార్లు సత్యచంద్రుడు వేసాను ఇదే తయారే కంచంలో 26 సార్లు పోరాడు నాటకాలు వేయించాను ఫుల్ నాటకాలు పూర్తి స్థాయిలో ఏదైనా ఈ నాటకాలు వచ్చిన అందరికీ ఆరాధన సంస్పక్షణ అభినందనలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ సార్ టీవీ సుబ్బారావు గారు చెప్పాలి ఆయన టీవీ సుబ్బారావు గారు ఏంటంటే ఆరాధన సంస్థ ఎంతో మనిషి ఆయన ఆయన దుగ్గి నుంచి మన మాసేల దగ్గర దుగ్గి నుంచి వచ్చి అటుంచి ఆ రోజున పరిచయం అయ్యారు అప్పటి ఇప్పుడు ఆయన టీవీ నటుడు అయ్యారు సినిమా నటుడు కూడా సినిమా నటుడు చాలా వేశారు 30-35 సంవత్సరాల పరిచయం అవుతుంది నాకు నిన్న ఫోన్ చేసి కృష్ణయ్య గారు అందరి గురించి బాగా తెలియదని ఆయన నేను చెప్తానయ్యా చెబుతున్నాయి అంతమే శంకరాల గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి అయితే అంటే ఆయన కలిసేలా ప్రయత్నం చెప్పడం ఫోన్ చెప్పడం అంటే ఆయన చెప్పే సంతోషం ఏదైనా పోరాడిన అడిగారు ప్రోత్సహం మీ అందరికీ ఆరాధన సంపక్షణ కృతజ్ఞత తెలుపుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణ గారు కృష్ణయ్య గారు ఆరాధన సంస్థ కూడా జంటనగరంలో ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ ఇప్పుడు వేద పండితులు వాస్తు జ్యోతిష్ అని ఇప్పినటువంటి హనుమంతరాయ శర్మ గారు మాట్లాడారు నమస్కారం నాకన్నా పెద్దవారికి నమస్కారాలు సమవయస్కుడికి ఆశీస్సులు చిన్నవాళ్ళకి ఆశీర్వచనాలతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ అంత రంగరంగ వైభవంగా సాగడానికి ఆ సంస్థకి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ ఉల్లాసమైనటువంటిది ఆసక్తికరమైనటువంటి ఆశీస్సులను అందుకుని ఈ కార్యక్రమాన్ని ఇట్లా
రంగరింపుల తోటి చక్కగా నేను ఇవాళందరి ముందు ప్రదర్శింపజేశాను. ఈ నాటకం వేసినటువంటి వారు నాటకంలో ఒక రంగాన్ని రంగరించినటువంటి ఆ ముగ్గురు కళాకారులు వారు అభినందనీయులు. దాంట్లో సమవయస్కులు ఉన్నారు, నాకన్నా పెద్దవారు ఉన్నారు, వారందరికీ కూడా పాత్రలకి నమస్కరిస్తూ ఆ పాత్రలోని ఔచిత్యాన్ని వారు చాటుతూ ఆ ఉన్నటువంటి హావభావాలను ప్రదర్శించినటువంటి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీంతో ఆ ఇందాక వారు చెప్పినట్టుగానే పడక సీన్ అని కానీ ఆ ఏదైతే ఉందో ఆ రంగరించినటువంటి ఆ రంగం దాదాపుగా 45 నిమిషాలు నడిపబడింది. కానీ ప్రతి చోట మేము చూసేది 20 నిమిషాల కన్నా చూడలేదు. అటువంటి 45 నిమిషాలు దాన్ని రంగరించారంటే నిజంగా ఉన్నటువంటి ఆ కళాకారులైనటువంటి సుందర రామూర్తి గారు, ఆయన బాల నాగేశ్వరరావు గారు, మంగపతి గారు చక్కనైనటువంటి ఆహార్యము భావము నటన కూడా దీంట్లో ప్రదర్శించారు. ఇంతవరకు ఇట్లాంటి దృశ్యంలో నటన పెద్దగా మేము ఎక్కడ చూడలేదు. కేవలం రాగానికే ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఈ నటన కూడా చేయగలిగినటువంటి సమయాన్ని వారు మనకు అందజేశారు. అట్లాగే ఇక్కడ పాడినటువంటి గాయకులు, నర్తించినటువంటి నటకులు, నటించబోయేటువంటి వారు హరిశ్చంద్ర పాత్రలో ఉన్నటువంటి వారు, వారందరినీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాను. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి ఈ స్టేజ్ లైన్ సంస్థ వారికి 19వ వార్షికోత్సవం అన్నారు. కనీసం ఆ 2 అంకెల మధ్య ఇంకో 0 చేరాలని నేను ఆకాంక్షిస్తూ 109 వసంతాలు వారిని ఎండుకొని 109వ కార్యక్రమం కూడా ఈ వేదికల మీద చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరినీ కూడా మా పరదేవత అయినటువంటి పరమేశ్వరి అందరికీ ఆయురారోగ్యాలు అందచేయాలని, గాత్ర సౌలభ్యాన్ని ఇవ్వాలని, నటనా వైదుష్యాన్ని వారికి ప్రసాదించాలని ఆ పరమేశ్వరిని కోరుతూ ఈ సంస్థ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ వేదిక మీద ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహామహులైనటువంటి సింహ సమానులకు, ప్రేక్షక దేవుళ్లకు ఆశీస్సులు నమస్కారాలు తెలియజేస్తూ అందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హరించబడేది లక్ష్మీకాంత్, డాక్టర్ తులిట్ల లక్ష్మీకాంత్ శర్మ గారిచే హరిచంద్ర అది ఉంటుంది, కాటిసీ ఉంటుంది కాబట్టి ముఖ్య తంత్ర కూడా వీక్షించి వస్తున్నారు కోరుకుంటున్నాను.